కౌశిక్ ని ముందర పెట్టి పబ్బం గడుపుకుంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు స్వతహాగా మీ పార్టీలో ఎదిగినటువంటి ఒక్కరు కూడా వచ్చి మాట్లాడతలేరంటే బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. నిజంగానే బీఆర్ఎస్ నాయకులకి నిజంగా ఉద్యమంలో పోరాటం చేసి ఈరోజు కొంత భాగం మిగిలిపోయినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా ముందుకొచ్చి మాట్లాడట్లేదు అంటే వాళ్ళ చరిత్ర పూర్తి స్థాయిలో గమనించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్కళ్ళు కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడతలేరు. గతంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే లేకపోతే ఇంకో ఎమ్మెల్యే ఇద్దరు ముగ్గురు మాట్లాడుతుండే లేకపోతే సుమన్ మాట్లాడుతుండే. ఇప్పుడు వాళ్ళ ప్లేస్లో రీప్లేస్మెంట్ పాడి కౌశిక్ రెడ్డి వచ్చిండు. పాడెక్కే సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుండు. ఆవేశం ఎక్కువైపోయింది, ఆవేశంలో ఆలోచన తక్కువైపోయి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తుండు. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ మీద కాదు, మా తెలంగాణలో ఉన్నటువంటి అరభాగం కన్నా ఎక్కువగా 51% ఉన్నటువంటి మహిళల్ని ఉద్దేశించి నువ్వు ఏదైతే అవమానం చేసినావో దాని గురించి మాట్లాడదలుచుకున్నాను. నేను మాట్లాడితే కాంగ్రెస్ పార్టీని తిట్టి తిట్టి పోస్తున్నావు కదా, అసలు తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలో తెలంగాణ కోసం కొట్లాడినటువంటి భాగస్వామ్యం ఎంత? నువ్వు ఆంధ్ర పెత్తందారులకు పబ్బం కట్టి నువ్వు ఆ రోజు వైఎస్ఆర్సిపి రాళ్ళు పట్టుకొని తెలంగాణ ఉద్యమకారులని తరలించి కొట్టినటువంటి చరిత్ర నీది. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఉద్యమకారులు ఎంతోమంది పోతే వచ్చినటువంటి ఈ తెలంగాణలో నీ పాత్ర ఎంత అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యం. నువ్వు అన్నిటికన్నా ముఖ్యం నిమిషానికి ఒకసారి అందరినీ తిట్టడం నేర్చినటువంటి పాడి కౌశిక్కి అడుగుతున్నా, ఈరోజు ఒక శాసనసభ్యుడిగా నువ్వు ఉన్నావు అంటే నీ బిడ్డని నీ భార్యని అడ్డం పెట్టుకొని ఆ రోజు ఓటర్లకి సెంటిమెంట్తో మాకు ఓటయ్యకపోతే మేము పాయిజన్ తిని చచ్చిపోతాం సుసైడ్ చేసుకుంటాము అని మాట్లాడినటువంటి నువ్వు నీ భార్య కొంగు జాచి తెలంగాణ ప్రజలకు నీ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు అడిగినటువంటి విషయం మర్చిపోయినవా? మరి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు నీకు ఓటేస్తే వాళ్ళు మహిళలు కాదా? ఈరోజు మహిళల్ని అవమానపరిచి గాజులు చీర సారే పంపిస్తా నువ్వు అని మాట్లాడినావు, మొగోళ్ళు అయితే అని మాట్లాడినావు. అదేందో నీకే తెలవాలి కానీ దాని విషయం నేను అంత పెద్దగా పోదలుచుకోలేదు కానీ దమ్ము ఉంటే అని మాట్లాడు. నీకు ఎంత దమ్ము ఉందో అందరికీ తెలుసు. కాంగ్రెస్లో పెరిగి రాహుల్ గాంధీ పక్కన డ్రైవింగ్ చేసి కూర్చున్నటువంటి నువ్వు రాహుల్ గాంధీని ప్రశ్నించే స్థాయికి పోయినావు అంటే అసలు ఎక్కడి నుంచి రాజకీయం నేర్చుకున్నావు? నీకు అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, నీకు ఒక లీడర్గా తయారు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని మాటి మాటికి తిట్టి ఏఐసిసి మాజీ అధ్యక్షుడు ప్రస్తుత ఎంపీ మరి ఈరోజు ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీని ప్రశ్నించి పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్న నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే మాట్లాడాలి ఈ పార్టీల గురించి ఫిరాయింపుల గురించి. వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ బీఆర్ఎస్ అడక తినటానికి 60 ఊర్లంట, వండుకొని తినటానికి 1 ఇల్లంట. ఇట్లా కేసీఆరే వేరే పార్టీ నుంచి వచ్చి పార్టీ పెట్టుకున్నాడు. టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి అన్ని పార్టీలు తిరిగేసి వచ్చినటువంటి మీ నాయకుని గురించి మాట్లాడాలి కదా నువ్వు. ముఖ్యంగా 12 మంది ఎమ్మెల్యేని కొనుగోలు చేసినప్పుడు ఈ పార్టీలు ఉంటేవి కదా నువ్వు, అప్పుడు ఎందుకు నోరులు ఇవ్వలేదు నీకు? అంటే ఈడుండి ఆడ అన్నం తిన్నావా నువ్వు? 12 మంది వెళ్ళిపోయినప్పుడు ఇదే మాట ఎందుకో మాట్లాడలేదు? ఆ రోజు నువ్వు పార్టీలో భాగస్వామ్యం కదా, ఇప్పుడంటే శాసనసభ్యునివి, కానీ అప్పుడు కూడా నువ్వు పార్టీలో ఒక నాయకునివి కదా, అప్పుడు కూడా ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడలేవు? కేసీఆర్ని ఇన్ని తిట్లు తిట్టలేవు ఎందుకో నువ్వు? మరి ఈరోజు ఎందుకు అని అంటే కేటీఆర్ని బొగుడితే, కేసీఆర్ని బొగుడితే రేపు పొద్దున ఒక పెద్ద హోదా ఏమన్నా ఇచ్చి కేటీఆర్ తర్వాత స్థానం ఇస్తారేమో అనుకొని నువ్వు ఆశపడుతున్నావు. కేసీఆర్ ముంచుట్ల నంబర్ వన్ అని నీకు తెలియదేమో, కేటీఆర్ అంతకన్నా ఎక్కడ ముంచుట్ల నంబర్ వన్. నువ్వు తిట్టి నువ్వే అనవసరంగా రేపు పొద్దున ఇందాక మా సోదరి చెప్పినట్టు డిస్క్వాలిఫై అయినాయితో లేకపోతే మహిళలతో చెప్పు దెబ్బలన్న తింటావు. వాళ్ళకేం పోయింది, వాళ్ళకేం నొయ్యలేదు, నీతో తిట్లు తిట్టిపించి నీదే జీవితం నాశనం అయ్యే పరిస్థితికి తీసుకొస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మహిళల్ని అవమానపరుస్తున్న నువ్వు ఒక తల్లి పుట్టలేదా? ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోలేదా? నీకు పుట్టినటువంటి ఆడపిల్ల బిడ్డ కాదా? కేవలం కేసీఆర్ బిడ్డ కవిత లిక్కర్ వ్యాపారం చేసి జైలుకు పోతే ఆమె అంతకుముందు బతుకమ్మ ఆడినటువంటి తెలంగాణ బిడ్డ ఆమె ఒక్కతే మీ పిఆర్ఎస్ పార్టీలో మహిళ. ఆమె జైలుకు పోయినా పర్వాలేదు, ఆమె లిక్కర్ వ్యవహారం చేసినా పర్వాలేదు, కానీ తెలంగాణలో ఉన్నటువంటి మహిళల్ని మీరు అవమానిస్తారా?
ఏడిపోయింది కవితమ్మ బయటికి రావాలి అని అడుగుతున్నాను నేను. ఆమెకు స్వాగతం పలికినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణలో బతుకమ్మ ఆడినటువంటి తెలంగాణ మహిళల్ని ఈరోజు అవమానపరుస్తున్నాడు. నీకేమైనా శాతనైతే దమ్ము ఉంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల విషయం మాట్లాడదలుచుకోకుండా నీకు దమ్ము ఉంటే వాళ్ళతో పోటాపోటీగా మాట్లాడు, వాళ్ళతో యుద్ధం చెయ్యి. కానీ మహిళలని అఘోరపరిచి, మహిళల్ని ఉద్దేశించి గాజులు పంపిస్తా, చీరలు కట్టుకో, చీరలు కట్టుకొని మాట్లాడు, చీరలు కట్టుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టు, చీరలు కట్టుకొని వచ్చి వ్యవహారం చెయ్యి అని మాట్లాడుతున్నావు. మేమందరం ఇక్కడ మహిళలం ఉన్నాం, మేము కూడా నాయకులం ఉన్నాం, చీరలే కట్టుకుంటాం మేము కూడా. మరి మేమందరం రాజకీయం చేయట్లేదా? మేమందరం నాయకులుగా ఎదగలేదా? మేమందరం వ్యవహారం చేస్తలేమా? అంటే చీరలు కట్టుకున్న వాళ్ళందరూ శాతగానోళ్ళ? శాతగానోళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది బీఆర్ఎస్ దొంగలందరూ అనేది ఈ సందర్భంగా తెలియజేయాలి. దొంగలందరూ కలిసి ఊళ్ళు అమ్ముకున్నట్టు మీరు అందరు కలిసి ఊళ్ళు అమ్ముకొని 12 మంది పోయినప్పుడు ఒక్కొక్కరు కండువా కప్పలేదు కేసీఆర్ అని చెప్తున్నావు. ఈరోజు 12 మంది ఆయన ఫామ్ హౌస్లో నుంచి బయటకు వస్తే కదా ఒక్కొక్కరు కండువా కప్పేది. 12 మందిని ఒక్కసారి బర్ల దొడ్డిలో బర్రలను కొన్నట్లు కొనుక్కొని ఒకరికి మంత్రి పదవి ఇచ్చి, ఒకరికి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చి, ఒకరికి కాంట్రాక్ట్లు ఇచ్చి, ఒకరికేమో చైర్మన్ పదవులు ఇచ్చి, ఇట్లా రకరకాలుగా పదవులు ఇచ్చి బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళకు మీ నాయకుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మీ నాయకులు పదవులు ఇవ్వచ్చు, పార్టీ ఫిరాయింపులు చేయొచ్చు, సిఎల్పిని విలీనం చేసుకున్నాయని ప్రకటించవచ్చు. ఇన్ని చేసినటువంటి వాళ్ళకు ఒక్క మాట కూడా మాట్లాడు నువ్వు, ఎందుకంటే ఏ ఇంట్లో తిని ఆ ఇంటి మాటలు మాట్లాడటం నువ్వు. ఈడున్నప్పుడు ఈడ, ఆడున్నప్పుడు ఆడ, ఏడుంటే ఆడ మాటలు మోచ్చట్లు నీవి. అరే సిగ్గుండాలే నీకు పాడి. ఏ పరిస్థితిలో నుంచి నువ్వు గెలిచినవో ఆ రోజు కాంగ్రెస్లో ఉండి నేను 5-5 వేలు ఇస్తా, 10-10 వేలు ఇస్తా, సభకు రండి అని కాంగ్రెస్లో నేను టీఆర్ఎస్లో చేరుతున్నా, నాకు టీఆర్ఎస్ టికెట్ ఇస్తా అన్నదని కాంగ్రెస్లో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడు. నీకు ఎందుకు సస్పెండ్ అయినావో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో నుంచి ఎందుకు తీసేసినో ఓసారి గుర్తు చేసుకో. ఈ చరిత్ర దరిద్రం కొట్టు చరిత్ర నీది. ఇట్లాంటివని వచ్చి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి శుద్ధపూస మాటలు చెప్పి నేనేదో పతివ్రతను, ప్రతివత శిరోమణికే నేను అధ్యక్షుణ్ణి అన్నట్లు మాట్లాడితే నీ చరిత్ర ఎవరికి తెలియదు. ఇంకొకసారి గీట మహిళల్ని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ నువ్వు వ్యంగ్యంగా కానీ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినావు అని అంటే చెప్పుదెబ్బలు కొడతారని మా సోదరు చెప్పినట్టు వాళ్ళు ఎవరో తెలంగాణ ప్రజలు కాదు, మేమిడ వేదిక మీద ఉన్నటువంటి 5 మందిని చెప్పుదెబ్బలు కొట్టడానికి. ఇంతకు మించి నేను మాట్లాడదలుచుకోలేదు. బహిరంగంగా మహిళా సమాజానికి మొన్న కేటీఆర్ మహిళల్ని అగౌరవపరిచే, అంతకుముందు నువ్వు గవర్నర్ని అవగౌరవపరిస్తే మళ్ళా మొదలైన సీతక్కని అసెంబ్లీలో అవమానపరిచిన, ఇప్పుడు మళ్ళీ వచ్చినావు మహిళల్ని అవమానపరచడానికి. నీకు అసలు మామూలుగా లేదు, నీకు ఓసారి పడితే కానీ నీకు అర్థమయ్యేటట్ల లేదు. నువ్వు బయటికి ఎట్లెళ్తావు చూస్తాం బిడ్డ, క్షమాపణ చెప్పకపోతే అని తెలియజేస్తున్నావు.